మా అసోసియేషన్లో మళ్ళీ అగ్గి రాజుకుంది. మేమంతా ఒక్కటే అని పైకి చెప్పుకుంటున్నా లోపల మాత్రం చాలా రచ్చ జరుగుతుంది. మాలో జరుగుతున్న తేడాలు చూసి చిరంజీవి కూడా చాలా సీరియస్ అయ్యాడు. అసలేంటి రచ్చ అంటూ బాగా ఫీల్ అయిపోయాడు మెగాస్టార్. ముఖ్యంగా చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు జరిగిన రచ్చ గురించి ఇప్పుడు మాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. మా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తీరుపై అంతా మండిపడుతున్నారు కూడా. ముందు నుంచి కూడా ఆయన తీరు ఎవ్వరికీ నచ్చడం లేదు. ఇప్పుడు ఏకంగా చిరంజీవి లాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈయన తీరు మారకపోవడంతో ఒక్కసారిగా మా వేదిక రసాబస అయిపోయింది. అక్కడ చిరు మాట్లాడుతున్నప్పుడు జరిగిన డిస్టర్బెన్స్ పై చాలా ఫీల్ అయిపోయాడు మెగాస్టార్. చెవిని చెడులో చెప్పాలి, మంచిని బయటికి చెప్పాలంటూ చిరు చేసిన వాక్యాలు కూడా ఆసక్తి పుట్టిస్తున్నాయి. చేతిలో నుంచి మైక్ లాక్కోవడంపై కూడా చిరంజీవి చాలా సీరియస్ అయ్యాడు. దాంతో నొచ్చుకున్న చిరు కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు. ఇక ఇది జరిగిన తర్వాత రాజశేఖర్ స్టేజ్ పై ఉన్న చిరంజీవి మోహన్ బాబు సహా అందరి కాళ్ళు పట్టుకున్నారు. మొత్తానికి ఈ సీన్ అంతా ఇప్పుడు చాలా పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఇదే సమావేశంలో మాట్లాడిన రాజశేఖర్ భార్య నటి జీవిత ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. రాజశేఖర్ది చిన్నపిల్లాడి మనస్తత్వం అని చెప్పారు. ఇక్కడ జరిగిన దానికి రాజశేఖర్ తరపున తాను క్షమాపణ చెప్తున్నానని అన్నారు. అయితే మాలో సమస్యలు ఉన్నాయని, చిరంజీవి దీన్ని ముందుండి నడిపించాలని అన్నారు. మేము ఆయన వెంటే ఉంటామని జీవిత రాజశేఖర్ అన్నారు. మరి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.